हेलो एवरीवन, वेलकम टू वीनस किचन। कंटी चूपन मेरुगुपर्ची मलबद्धकान पोगट्टी एमुकल्नि बलोपेतं चेसे क्यारेट तोटी निलवपच्चडिनि एला प्रिपेर चेसुकोवालो ई रोज वीडियोलो चूद्दाम। ई क्यारेट निलवपच्चडि चेयडानिकि नेनु इक्कड 1/2 केजी वरकु क्यारेट नि तीसुकुन्नानंडि। क्यारेट पै नुंडि स्किन नि पील आफ् चेसुकोनि क्लीन चेसुकोनि पूर्तिगा तडारिपोयिन तर्वात मात्रमे मोक्कलुगा कट चेसुकोवालि। తడి ఉన్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలవొండదు, అలాగే ఈ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే నెల రోజులైనా సరే ముక్క మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుంది। కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్ లోకి వేసుకొని ఇందులో 1 స్పూన్ మెంతి పిండి, 2 స్పూన్ల ఆవు పిండి వేసుకోవాలి। మెంతులు ఆవాలను లైట్ గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని తీసుకోవాలి। వీటితో పాటుగా 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి। కారం ఎక్కువగా తినేవారు మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వెల్లుల్లి రెబ్బలను ఒకసారి దంచుకొని వేసుకోవాలి। నేను ఇక్కడ 15 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకున్నాను। ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ ని ఒకసారి కలుపుకొని ఇందులో 1/4 కప్పు వరకు పచ్చి నూనెని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఈ స్టేజ్ లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద pan లో 1/2 కప్పు వరకు ఆయిల్ ని వేసుకోవాలి। నిలవ పచ్చని చేస్తున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి। వేరుశెనగ నూనెని గాని నువ్వుల నూనెని గాని ఉపయోగించినట్లయితే పచ్చడి రుచి బాగుంటుంది। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత 3 ఎండిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును వెంటనే పచ్చడిలోకి వేసుకోవాలి। మీకు నచ్చితే ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు। నిమ్మరసాన్ని వేసుకుంటే పచ్చడి పుల్లపుల్లగా కారంకారంగా చాలా బాగుంటుంది। ప్రిపేర్ చేసిన రోజుకంటే తర్వాత రోజు ఈ పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది। పచ్చడిని ఎయిర్ టైట్ గా ఉండే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।